ब्रेकिंग न्यूज తెనాలిలో గురువారం 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీధుల వారీగా గ్రామాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. మారిస్పేట 10, జయప్రకాష్ నగర్ 1, గంగానంపేట 6, ఐతనగర్ 2, సుల్తానాబాద్ 2, లక్ష్మీనారాయణ కాలనీ 1, చింద్రావూరు 5, చింద్రావూరు తోట 3, రామలింగేశ్వరపేట 3, నాజర్పేట 1, సాలిపేట 1, కొత్తపేట 3, నందులపేట 1, బాలాజీరావుపేట 7, గాంధీనగర్ 1, చెంచుపేట 5. జగడగుంటపాలెం 1, పెదరావూరు 2, కటివరం 3, అంగలగూతురు 4, సోమసుందరపాలెం 1, నందివెలుగు 3, కొలకలూరు 2, తెనాల్ డివిజన్లో గ్రామాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నపరిమి 3, నిడుబ్రోలు 1, పొన్నూరు 2, కూచిపూడి 1, ఎరుకులపూడి 2, కాశీపేట 1, వేజెంట్ల 9, గొడవరు 2, చేబ్రిల్ 2, వడ్లమూడి 1, పొన్నూరు 2, బాపట్ల 6, చెరుకుపల్లి 3, కావూరు 1, కొల్లూరు 1, రావికంపాడు 1, ఆవులవారిపాలెం 1, జంపని 3, చావల్ రోడ్ 1, బట్టిప్రోలు 1, కనగాలవారిపాలెం 1, రేపల్లె 1, కాకుమాను 1, తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ విభాగంలో కేవలం 7 పడకలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. తెనాలిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సాయంత్రం 5 తర్వాత వ్యాపార సంస్థలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కిందకు రాని మిగతా వ్యాపార సంస్థలు కూడా మూసివేయాలని ప్రజలు కోరుతున్నారు.